अनुपमम्म माटिचिंदि कदा आविड चेप्पिंदंटे आ इंट्लो वाळ्ळेवरू कादनलेरु काकपोते मा माजी अत्तगारिकि ఆ కళ్యాణికి మాత్రం మన మీద అనుమానం తగ్గినట్లేదు వాళ్ళకి అనుమానం తగ్గినా తగ్గకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేసాం వాళ్ళ అనుమానం తీరే లోపు మనం చేయాల్సిన పని మనం చేస్తాం కదా మనకు కావాల్సింది వాళ్ళని సీమంతానికి రావడం అరే తమ్ముడు ఏంట్రా ఇది మీరు చేస్తుంది ఏమైనా బాగుందా ఏంటక్క సీమంతం అంటున్నాం ఇంట్లో వాళ్ళందర్నీ రమ్మంటున్నాం भविष्य उपयोगपड़ी अंदर काम की पेकोतर मध्य नये सारी एमोन भय का सारी अन्नी मन अट्ठे जो మొన్నేమో నీకు కన్నయ్య కావాలి అన్నావు ఇందాకేమో కళ్యాణితో కన్నయ్య నా బిడ్డ కాదు నీ బిడ్డే నువ్వే ఉంచుకో నాకు బిడ్డ పుట్టబోతున్నాడు గాని ఏదేదో మాట్లాడుతున్నావు కొన్ని నీకు అర్థం కావలేపిని ఎలాగో సీమంతానికి వస్తావుగా అక్కడ నీకు అన్ని క్లియర్గా తెలుస్తాయి అయినా కళ్యాణి కన్నయ్యని నా బిడ్డ అంటుంది అలాంటిది కన్నయ్యని నేను సింపుల్ గా లాగేసుకుంటే ఏం బాగుంటుందో చెప్పు కన్నయ్యని కళ్యాణి చేతుల్తో ఏడుస్తూ నాకు ఇవ్వాలి ఆ పరిస్థితికి తీసుకొస్తాం వాడు ఏదో చెప్తున్నాడు నువ్వేదో అంటున్నావు నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పటికి అర్థం కాకపోయినా తర్వాత నీకే అర్థమవుతుంది లేక రే తమ్ముడు అరే అది కాదురా నా మాట విన్రా అది కాదు అసలు నేను మర్చిపోకుండా సీమంతానికి రాపిని వాళ్ళంతా వస్తున్నారు కదా అని నువ్వు రాకుండా ఉండొద్దు చెప్పదా డ్రైవర్ పోనివు అరే తమ్ముడు కాబట్టి
దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ సంబంధాలు కలుపుకోవడం అవసరమా? వద్దనుకుని మనం ఇంతకాలం వదిలించుకున్నాం. కానీ వాళ్ళంతటి వాళ్లే మన గడప తొక్కి. మీరు తప్ప మాకు ఇంకెవరున్నారమ్మా? నా భార్యకి సీమంతం చేయండి అని నోరు తెచ్చి అడిగితే కాదని ఎలా చెప్పగలం? అమ్మా, నేనెంత చెప్పినా మీకు అర్థం కాదా? అసలు వాళ్ళింటికి మన పోవడం ఏంటి? సీమంతం అయితే వాళ్ళు చేసుకుంటారు, మనం వెళ్ళి చెయ్యాలా ఏంటి? దమయంతి, వాళ్ళు మనల్ని పిలిచింది కేవలం సీమంతం చేయడానికే, ఆస్తులు పంచడానికి కాదు. అక్కడి వరకు వెళ్లి నాలుగు అక్షతలు వేసి ఆశీర్వదించడం వల్ల మనకొచ్చే నష్టమేంటి? చూడదమైంది, ఒక ఆడదాని జీవితంలో సీమంతం చేయించుకోవడం అనేది అదో గొప్ప ఆనందం, వరం. కాబోయే తల్లికి నలుగురు ముత్తైదులు చుట్టూ చేరి నాలుగు మంచి మాటలు చెప్పి ఆమె మనసులో ఉన్న భయాన్ని పోగొట్టడానికి సీమంతం చేస్తారు. అయినా ఆ అమ్మాయికి ఎవరు లేరని ఏడుస్తుంది కదా. మనం పరాయవాళ్ళగానే భావించి వెళ్ళి నాలుగు అక్షంతలు వేసి ఆ సీమంతం ఏదో జరిపించొద్దాం. ఏమవుతుంది? అయినా వద్దు వద్దు అంటా శౌర్యాన్ని కడుపులో మోసేటప్పుడు నాకు సీమంతం చేస్తారా లేదా అని నువ్వెంత గొడవ చేశావు? ఏ, అందరూ నీలాగా కాదామని? అరే, దానికి నాకు కోరిక, అది వేరు, నేను వేరు. తల్లి కాబోయే అందరు ఆడవాళ్ల కోరిక ఒకటే దమయంతి. నలుగురు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని, అది కూడా వాళ్ళ కోసం కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం. పది మంది వచ్చి ఆ తల్లికి ఆశీర్వాదం ఇస్తే తన కడుపులో ఉన్న బిడ్డకి ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతుంది ప్రతి తల్లి. అదర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి మాట్లాడుకో. అవును దమయంతి, సంపద సిద్ధులు మన కన్నయ్య ప్రాణాలు కాపాడి మనకు చాలా సహాయం చేశారు. వాళ్ళు చేసిన సహాయానికి మనం రుణం తీర్చుకునే అవకాశాన్ని దేవుడు ఈ విధంగా ఇచ్చాడని సర్ది చెప్పుకో. అప్పుడు ఇంకే బాధ ఉండదు. అన్నిటికీ సర్దుకుపోవడం, సర్ది చెప్పుకోవడం నీకు చేతరవుతుంది, కానీ నా వల్ల కాదు. అనుపమమ్మ మాట ఇచ్చింది కదా, ఆవిడ చెప్పిందంటే ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ కాదనిలేరు. కాకపోతే మా మాజీ అత్తగారికి ఆ కళ్యాణికి మాత్రం మన మీద అనుమానం తగ్గినట్లేదు. వాళ్ళకి అనుమానం తగ్గినా తగ్గకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేసాం? వాళ్ళ అనుమానం తీరేలోపు మనం చేయాల్సిన పని మనం చేస్తాం కదా. మనకు కావాల్సింది వాళ్ళని సీమంత